ఐదు మెట్రిక్ టన్నులు మిగిలి ఉందని మరి వారు ఇచ్చారు. దాంట్లోనే ఈనాడు దినపత్రికలో కూడా దాని గురించి ఒక వార్త కూడా మరి ఇయడం జరిగింది. అందులో నిజంగా ఒకటి బాధాకరం ఏంటంటే ఈనాడు దినపత్రికలో వచ్చింది ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకునిందంట. ఇది తీసుకునే దానికి ఏమీ ఉండదండి. ఇది ఎన్ఎఫ్ఎస్ఏ ఆఖర్లోనే యాక్ట్ అనుంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాంట్లో భాగంగా కేటాయించిందని అంటే నిజంగా చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఇక్కడ మనకి చట్టం ప్రకారంగా వచ్చే ఈ ఒక బియ్యం కానీ మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రానికి అందిన ఫుడ్ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే ఇవాల ఒక 20-21 గాను 21 లక్ష మెట్రిక్ టన్నులు అన్నారు. కాకపోతే మనకి యూసీ రిలీజ్ చేసింది 17 లక్షల మటుకే యూసీ రిలీజ్ చేశారు. అంటే ఆ డిఫరెన్స్ ఏ రకంగా ఉండింది అనేది ఒకసారి మేము కేంద్ర ప్రభుత్వం పీయూష్ గోయల్ మినిస్టర్ గారిని కూడా వెళ్లి అడుగుతాం. అంటే మీ దగ్గర ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ పడిందా లేకపోతే ఏ రకంగా జరిగిందని. మరి ఈ రకమైన మరి ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు. మరి ఈ రకమైన వార్త ప్రజలకు వెళ్తే ఏ రకమైన తప్పుడు సందేశం వెళ్తుందో కూడా ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనము యూసీ రిలీజ్ చేస్తే అక్కడి నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు కేటాయిస్తారు. దానికి గాను 17 లక్షల మెట్రిక్ టన్నుల మటుకే మనకి ఫుడ్ రావడం జరిగింది, రైస్ రావడం జరిగింది. కానీ ఇక్కడ 21 లక్ష వచ్చినట్టు ఇక్కడ చూపిస్తా ఉన్నారు. అది 20-21 అంటే ఇక్కడ మనకి వేరియేషన్ చూసుకుంటే 17 లక్షల 21 లోంచి 17 తీస్తే ఇక్కడే మనకి 4 లక్షలు వేరియేషన్ వస్తుంది. అంటే జనరల్ గా మన రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ఇదివరకు రేషన్ షాపుల దగ్గర ఇస్తా ఉండేవారు. ఏదైతే ఈ బీపీఎల్ లైన్ లో ఉన్న వారికి మరి ఇవాళ చాలా సమూలంగా మార్పులు తీసుకుని వస్తూ మరి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఎక్కడా కూడా కరప్షన్ కి తావు లేకుండా, ఎక్కడా కూడా పక్కదారులు పట్టకుండా డైరెక్ట్ గానే లబ్ధిదారుడు ఇంటికి మరి అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి వాళ్ళు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా అన్ని రాష్ట్రాల వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత అందించింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్స్ట్రా ఎంత అందించారని కూడా క్లియర్ కట్ గా లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఇవాళ మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి చట్టం రూపేణా వచ్చింది సుమారుగా 2,68 లక్షల మంది జనాభాకి. అంటే మనకి 89 లక్షల కార్డ్ హోల్డర్స్ మట్టికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కేటాయించింది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా బీపీఎల్లో ఉన్నవారు సుమారుగా 1,54 లక్షల మంది ప్రజలుంటే వారందరికీ కూడా సుమారుగా 56 లక్షల కార్డ్స్ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని మరి వారు ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలని అదనంగా మరి పేదల గురించి ఖర్చు చేస్తా ఉన్నాం. మరి పలుమార్లు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రధానమంత్రి గారు గారిని అదేవిధంగా లాస్ట్ టైం పీయూష్ గోయల్ గారిని కలిసినప్పుడు కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారితో మేము కూడా వెళ్లడం జరిగింది. వారు అక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం కూడా చేశారు. మనకి చూసినట్టయితే
ఇక్కడ కర్ణాటక రాష్ట్రం ఉంది మన పొరుగు రాష్ట్రమే అక్కడ సుమారుగా 76% మంది బిపిఎల్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారని వారికి ఎన్ఎఫ్ఎస్ఏ కిందన అందిడం జరుగుతోంది అదే విధంగా గుజరాత్ లో చూసినట్లయితే మరి గుజరాత్ చాలా పేద రాష్ట్రం కదా మరి గుజరాత్ రాష్ట్రం చూసినట్లయితే అక్కడ కూడా బిపిఎల్ 76% ఇస్తా ఉన్నారు महाराष्ट्र को 76% इतना का आंध्र प्रदेश चूसे सर की एंत अन्यायमेंटे केवल अंत केवल 60% मट के मर के प्रभुत् मरी बियानी पंपणी राष्ट्र जनाभा इप्ड इंदाक चपिंद 76% कर्नाटक राष्ट्र जनाभा की 76% अटे रक जो ఒక పక్కన అన్యాయంగా విభజించబడింది ఇంకొక పక్కన దీనిపైన కూడా పలుమార్లు వినతులు కూడా ఇచ్చి ఉన్నాం మరి దాన్ని కూడా ఇంకా ఇప్పుడు దాకా పట్టించుకోలేదు మరి అంతే కాకుండా ఇవాల రాష్ట్రంలో సోర్టెక్స్ బియ్యం ఇస్తా ఉన్నాం ఫోర్టిఫైడ్ రైస్ కూడా ఆల్్రెడీ 7 జిల్లాలకు మరి అందిడం జరిగింది ఇక్కడ జనరల్ గా మనకి ఎప్పుడూ కూడా చూసినట్లయితే ప్రతి మంత్ మంత్ मन रेषन इच्छा जनरल 10% यानी 7-8% यानी को मंदी माइग्रेट अटर को मंदी वालु आ मिगलीना राइस मन की क्यारी फॉरवर्ड नेक्स्ट मंथ की मन क्यारी फॉरवर्ड अभी जनरल फिनामिन अटे आंध्र प्रदेश का देशव्याप्त प्रति चोट जरिगे कार्यक्रम కానీ ఇట్లాగా మరి తప్పుడు నివేదిక ఇవ్వడం చాలా బాధాకరం అదే పార్లమెంట్ లోనే మరి రకమైన స్టార్ట్ పొజిషన్ లో మరి ఈ రకంగా వచ్చింది వచ్చిన దాన్ని కూడా మేము ఖచ్చితంగా మినిస్ట్రీని ఎల్లి మేము అడుగుతాము దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇంకొక రిటర్న్ గా ఇవ్వాలని చెప్పి మరి మేము కేంద్ర ప్రభుత్వం కామర్స్ మినిస్ట్రీని కూడా డిమాండ్ చేస్తామని మరి తెలియపరుస్తా ఉన్నాము మరి ఇవాల రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఈ ఒక రేషన్ పంపిణీ జరుగుతా ఉంది ఈ రేషన్ పంపిణీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఇందాక చెప్పినట్టు 3000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని కూడా మరి తెలియపరుస్తా ఉన్నాం అంతే కాకుండా మనకి ఈ ఓవరాల్ గా ఇక్కడ ఇచ్చిన రిటర్న్ దాంట్లోనే చూసుకుంటే సుమారుగా 4 లక్షల మెట్రిక్ టన్స్ యొక్క వేరియేషన్ కనబడతా ఉంది 3 సవరించాలని చెప్పేసి అది రిటర్న్ గా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని కూడా మరి ఒక సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే మన ఏవైతే పాలసీలు తీసుకుంటున్నామో ఈ ఒక ఇంటింటికి పంపిణీ చేసే బియ్యాన్ని మరి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అంటే ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనేది కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తాను అసలు మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా ఇప్పుడు 60% మంది బిపిఎల్ అంటే 40% మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారా కాదు కదా ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా కర్ణాటక రాష్ట్రము వాళ్ళ సర్ప్లస్ బడ్జెట్స్ ఉన్నాయి మహారాష్ట్ర వీళ్ళందరికీ 76% ఉంటే ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ గా అగ్రేరియన్ స్టేట్ దాంట్లో 60% ఉన్నాయి మేము కూడా సవరించి ఒకసారి బిపిఎల్ కార్డ్ హోల్డర్స్ ఇప్పుడు అదనంగా మేము 56 లక్షల మందికి ఇస్తున్నాము అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 89 లక్షలు అంటే 90 లక్షలు సుమారుగా 56 మీరు లెక్క చేసుకుంటే కోటి 46 లక్షల కాటడాలి అని చెప్పేసి మరి ఇవాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన కార్డ్స్ 56 లక్షల కార్డ్స్ ఇందులో కోటి 55 లక్షల మందికి మరి కవర్ అవుతుందని అంటే మరి ఇది సాధారణమైన విషయం కాదు మీకు అక్షరాల 3000 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా ఖర్చు అవుతుందని తెలియపరుస్తున్నాం